भैया भास्कर 39 संवत्सरालु लक्ष्मी 36 इन मुदिराजपुर आयन की 17 दीपक 15 संवत्सरालु ఇక్కడ మంగపేట ఏరియాలో మనం ఉన్నాం. మంగపేట ఇది అందులో కూడా మంగపేట ములుగు జిల్లా. ఇక్కడ మనకు వాస్తవకారం చెప్పింది ఏంటంటే తూర్పు బ్రష్ పట్టింది అని వచ్చింది. పిల్లర్ గోడ మూల మనకు గేట్లో వచ్చింది. మనకు ఇల్లు వచ్చేసి 36 ఫీట్లు 24 ఫీట్లు మనకి ఇది కొలతలు 11 ఫీట్ల ఆయుషులతో మనకి కన్ఫర్మ్ అయింది. అవునా కాదా అన్న దానికి మనం ఇప్పుడు నిర్ధారణ చేస్తాం. కొలతలతో వచ్చిన తర్వాత డిఫాల్ట్ ఎక్కడ వచ్చింది వీళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే పోలీస్ కేసు కోర్టు కేసు ఆయన పోతాడు యాక్సిడెంట్ అవుడు చికాకులు అవుడు డబ్బు నష్టం అవుడు వ్యాపారం ఖరాయి పెట్టాడు వ్యాపారం నడతాను కోడం కావడం అంటే ఇది హోల్సేల్ రిటైల్ లెక్క ట్రాన్స్పోర్ట్ ఉంది ఈ మంగపేటలో. ఇక్కడ చిన్న పొరపాటు వల్ల మొత్తం బలైతానని శాసనం చెప్పింది. దక్షిణ రోడ్డు ఇది చూసారు సార్ మంగపేట ఆ దక్షిణ రోడ్డు ఏంటంటే రాజవీధులు నెంబర్ 1 ఉన్న బాగా ఇక్కడ మనం ఇంట్లోకి మనం పోతాం. ఇది ఏంటంటే ఉత్తరీశానం చెప్పండి 37 ఫీట్ల 3 ఇంచులు ఇక్కడ మన కన్ఫర్మ్ ఎక్కడైతే ఇక్కడ 37 ఫీట్ల 3 ఇంచులు కన్ఫర్మ్ అయితే మనకు వచ్చింది. ఒక బిట్ అయిపోతే అయిపోయింది అక్కడ ఉత్తరం ఉండి 24 ఫీట్ల 6 ఇంచులు అంటే ఉత్తరం కాస్తనే వచ్చింది. అవునా కాదా చూస్తే ఇక్కడ 24 ఫీట్ల 6 ఇంచులు మనకు కన్ఫర్మ్ అయితే మనకు అంటే వాస్తవకారంగా కొలతలు కరెక్ట్ వచ్చినాయి. ఇక డిఫాల్ట్ ఎక్కడ వచ్చిందో దాన్ని మనం పరిశోధన చేద్దాం. పిల్లరు ఆ గేట్లో పడ్డదని మాకు శాసనం చెప్పింది. అక్కడ మనకి సింబల్ పెట్టేది ఏంటంటే గోడ మూలల మనకు గేట్ల గోడ మూల పిల్లర్ వచ్చిందని శాసనం చెప్పింది. ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్లే కానీ ప్రమాదాలే కానీ ఈ ఎవరికైనా గేట్ల పిల్లర్ ఉండే ఉంటే నడకలు ఉండే ఉంటే యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగే అవకాశాలని పొలిటీషియన్ కోర్టు కేసులు పోయే అవకాశాలని దీనివల్ల అయిందా అవునా కాదా అనేది మన భయ భాస్కర్ తోటి మాట్లాడతాం. ఇక్కడ ఇన్సిడెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ దక్షిణ రోడ్లో ఉన్నటువంటి ఏంటంటే పొయ్యి ఇక్కడ ఉండదు. సానదిక్కులో పొయ్యి ఏంటంటే దక్షిణ రోడ్డు ఉన్న వాళ్ళు పొయ్యి ఇది మొత్తానికి తూర్పు ఈశాన్యంలో పొయ్యి ఇది. చాలా మంది ఏంటంటే దక్షిణ రోడ్డు ఉన్నది కదా ఇక్కడ చూసుకోవచ్చు దుకాణాలు పోయి చూసుకోవచ్చు అంటారు. ఇది తప్పు. ఇది మాత్రం పశ్చిమ సైడ్ పెట్టాలబ్బా. ఇక ఇది పెట్టే విధానం ఏంటంటే ఇది ఈ బీరువా ఇది మన ఫ్రిడ్జ్ దక్షిణ సైడ్ పెట్టుకోవాలి. ఈ బ్లూ సంబంధించింది ఉత్తరంలో మనకి ఇక్కడ ఈ టీవీ కాడ పెట్టుకొని టీవీ కొంచెం పక్కా చెప్తే టీవీ కూడా కరెక్ట్ క్లారిటీగా వచ్చేసింది. మనకు ఉత్తరంలో టీవీ పెట్టడం వల్ల ధనయోగమే ఉన్నది మనకు. మీరు ఉత్తర వాయువులు ఎట్టి వరుసలో మంచిగా పెట్టుకుంటే మంచిది. అది ఆ బ్లూ హెల్మెట్ సంబంధించి ఇక్కడ పెట్టుకుంటే ధనం ఐశ్వర్యం ఖర్చు అవుతుందని శాస్త్రం చెప్పింది. ఇక్కడ మనకు డిఫాల్ట్ చిన్న పొరపాట్లు ఆరుకోనాలను కూడా వచ్చింది. ఇది అది ఆరుకోనాలంటే అది కాముకైతే అంటది. ఈ బార్డర్ ఎవరైనా గిన్నెలు బోల్ దొంగతాం కదా మంచిగా ఉంటాం కదా కూర్చోవచ్చు కదా అని అనుకుంటారు. ఈ ఉత్తరంలో ఎప్పుడైతే పెట్టినా సంపాదించిందంతా దండగపాలు అది ఇక్కడ అక్కడ రాకుండా అయితే ఉంటుంది. ఇంటికి వినియోగం కాదు సంపాదించిందంతా దొంగలపాలు అవుతాం. ఆ రోగానికో నొప్పులకో యాక్సిడెంట్కో దానికే ఖర్చు అవకాశాలు ఉన్నాయి. ఇది 100% ఉన్నది. ఇది అవునా కదా మనం చూసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఉత్తరం లోపం అంటే ఇది వచ్చింది పెట్టు ఉత్తరం లోపం ఇది వాయువులు ఇక్కడ వాయువులో మనకు షెప్టిక్ ట్యాంక్ ఉన్నది. ఎప్పుడైనా శక్తి ట్యాంక్ ఉత్తరమైన ఉంటాయి జగడాలు గొడవలు పంచాలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనుషులు మాత్రం నిమ్మలంగా ఉంటుంది. ఎంత సంపాదించినా కూడా చికాకులు అయితే ఉంటుంది. తృప్తి లేని జీవితం అయితే ఉంటుంది. చంచలం అయితే ఉంటుంది. అది మనసు కారకుడు కాబట్టి చంద్రుడు అది కొంచెం ఈ బార్డర్కి రావాలి. ఈ బార్డర్కి వస్తే సంతాన సమస్యలు కూడా వీళ్ళకు అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి ఇక్కడ మనం మార్పు చేసేది ఏంటి చుట్టుగా సేమ్ గేటు మనం ఇక్కడ పెట్టుకుంటే బార్డర్ ఇచ్చుకున్నాం మనం. ఈ బార్డర్ 2 గీతలు కాడ మనం బార్డర్ ఇచ్చుకున్నాం కాబట్టి గేట్ పెట్టుకుని అది సీల్ చేసుకోవాలి. చిన్న థర్మోకోల్ పెట్టుకొని మనం చేసుకుంటే గల్వట్టు వాళ్ళు స్ట్రేట్ వార్డు వాడట్టు దక్షిణాగ్నే ఉంటుంది. ఉత్తర ఈశాన్యం ఉత్తరంకి మనం క్యారెట్ ఉండగట్టి నెంబర్ 1 ఉండాలి. దీని సమస్యలు ఏంటిది స్థితిగతులు ఏంటి ఈ భయ్య భాస్కర్ తోటి తెచ్చుకుందాం. భయ్య భాస్కర్ మనం రంగశేట పెట్టుకు వచ్చిన తర్వాత నీకు కొన్ని చెప్పినాం బాబా రంగశేటపేట సార్ దగ్గరికి వెళ్ళాం. మా ఫ్రెండ్ సార్ ఇట్లా వాస్తవ బాగా చెప్తారంటే మా ఫ్రెండ్ తీసుకెళ్ళి చేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సార్ చూసిన మొత్తం వాస్తవాలు అవి ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం అట్నే జరిగినాయి. యాక్సిడెంట్లు అవన్నీ జరిగినాయి సార్ చెప్పినట్టే. కొలతలు ఇవన్నీ సార్ చెప్పినట్టే ఇక్కడ చేస్తా అని వచ్చినాయి. ఇటువంటి ఎప్పుడు చూడలేదు. ఇక్కడ నీకు ఏమనిపించింది అసలు అనుభూతి ఏమంటే అసలు ఏం వాస్తవంగా ఇంత ఉంటది అనేది తెలియదు మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే జస్ట్ పేరు ఆ భార్య పేరు తన పేరు చెప్పాగానే జస్ట్ ఏదో మామూలుగా సార్ రాసుకున్నారు.
रास्क तरह अंजना अट दूसी जस्ट कोलता यास्टेज इकड़कोच चूस अलपने सर की असल षाक बराबर चपेद इंटी एद चूसी चपेन मल्ल इकड़कोच चूसी वास्तवी चपे सर की मारपे मंच जरूरी आलोचन तो अड़ चूडक बराबर वे मल्ल इकड़कोचर मंजे इलांट वास्तविक चूसी एदो इकड़कोची मारपेस अभी मारपेस तप इन असल चूडक एरिया इकड़क राक डायरेक्ट पेर बल तो पेर दाने अंजना अभी पेर तो यास्टीज उपमने मोतम 90% अच्छा 99% इकड़कोची चारे चेयर इकड़कोचि इदैते मेमैते इप्पुडु चूडले मामूलुगा वासुलु मा इक्कड लोकल वस्तारु लेगाने एदो इदि मार्चुको अदि मार्चुको अट्ला चेसि चेप्पेस्तारु इदि आल्रेडी चूपिंचिंदे कानी ई विधंगा चेप्पडं अयिते मेमैते इप्पुडु चूडले मामूलुगा माकु नागेश चेप्पिंदि कूडा आ मामूलुगा एदो चूद्दां पोदां अन्नट्टुगा यासिड क्याजुअल पोयिनं तप्प इंत अनेदि मेमैते इप्पुडु चूडलेदु ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత ఇట్లుంటది అనేది కూడా తెలియదు మాకు ఈ చెప్పినా కదా ఈ దీని వల్ల యాక్సిడెంట్లు దెబ్బలు తాకడం కోర్టు కేసులు పంచేది ఏమన్నా అయినా ఏ కావా చెప్పు అవి అంటే వాస్తవ ప్రకారంగా పిల్లలకి ఎదురుగా నల్ల బొందలు నీటుకుంటారు కొందరు లవ్ మ్యారేజ్ అవుతుంది కొందరు కోర్టు కేసు పంచాయలు గొడవలు మీకు వచ్చింది లొల్లులు పంచాయలు యాక్సిడెంట్లు మీకు నిల్వలల్ల బాగైనాయి ఒకసారి కిందకి సంతకం ఈ సెల్ నంబర్ చెప్పా 9985 766 756